హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువనిన్ఫో. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భారత ప్రభుత్వం వారు విద్యార్థులని సైన్స్లో పరిశోధనల వైపు ప్రోత్సహించడం కోసం కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన అనే ఫెలోషిప్ని అందిస్తున్నారు. ఈ ఫెలోషిప్కి ఎవరు ఎలిజిబుల్, ఎవరు అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోలు మా ఛానల్ నుండి పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళితే ఈ ఫెలోషిప్ పేరు కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన యోజన. దీనికి భారత సైన్స్ అండ్ టెక్నాలజీ వారు విద్యార్థులని బేసిక్ సైన్స్లో పరిశోధన వైపు ప్రోత్సహించడం కోసం అందిస్తున్నారు. ఈ ఫెలోషిప్ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 20 ఆగస్టు 2019. ఈ ఫెలోషిప్ మొత్తం 5 ఏళ్ళు, అంటే విద్యార్థి ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ నుంచి ప్రీ పిహెచ్డి స్థాయి వరకు ఈ ఫెలోషిప్ అందుతుంది. ఈ ఫెలోషిప్లో భాగంగా యూజీ స్థాయిలో నెలకి 5,000తో పాటు కంటింజెన్సీ గ్రాంట్ కింద 20,000, అలాగే పీజీ స్థాయిలో నెలకి 7,000, కంటింజెన్సీ గ్రాంట్ కింద 28,000 చెల్లిస్తారు. ఈ ఫెలోషిప్లో సెలెక్ట్ అయిన వారికి దేశంలోని వివిధ ప్రఖ్యాత పరిశోధనా సంస్థలలో సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తారు. వీటితో పాటు వారికి ఇచ్చే ఐడి కార్డు ద్వారా దేశంలోని వివిధ యూనివర్సిటీ లైబ్రరీలలో అలాగే ల్యాబొరేటరీలలో ఫెసిలిటీస్ని వాడుకోవచ్చు. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే బీఎస్సీ, బీస్టాట్, బీ మ్యాథ్స్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ వంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న వారు, అలాగే వీరితో పాటు ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్ని ఎంచుకున్నవారు ఈ ఫెలోషిప్కి అర్హులు. స్టూడెంట్స్ వారి 10th క్లాస్ లేదా ఎస్ఎస్సిలో మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్ కలిపి 75% మార్క్స్, అలాగే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్ట్స్ కలిపి 60% మార్క్స్ పొంది ఉండాలి. ఇక సెలక్షన్ విషయానికి వస్తే ఈ ఫెలోషిప్ పొందడానికి మొత్తం 2 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ది యాప్టిట్యూడ్ టెస్ట్, రెండవది ఇంటర్వ్యూ. యాప్టిట్యూడ్ టెస్ట్ మొత్తం 3 స్ట్రీమ్స్లో జరుగుతుంది. మొదటి స్ట్రీమ్ ఎస్ఏ, ఇందులో 11th క్లాసు లేదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళు పోటీ పడతారు. స్ట్రీమ్ ఎస్ఎక్స్, ఇందులో 12th క్లాసు లేదా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎన్రాల్ అయిన వాళ్ళు పోటీ పడతారు. మూడో స్ట్రీము ఎస్బి, ఇందులో ఇంటర్మీడియట్ పూర్తి చేసి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు పోటీ పడతారు. యాప్టిట్యూడ్ టెస్ట్లో సెలెక్ట్ అయిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇక ఈ ఫెలోషిప్ని అప్లై చేయడానికి ఆఖరి తేదీ 20 ఆగస్టు 2019, అలాగే యాప్టిట్యూడ్ టెస్ట్ జరుగుతే తేదీ 3 నవంబర్ 2019. ఇక ఈ ఫెలోషిప్ని అప్లై చేయడానికి www.kvpy.iisc.ernet.in అనే వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న కేవీపీవై 2019 ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ లింక్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, పూర్తిగా కిందకి స్క్రాల్ చేసి ఈ లింక్ మీద క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా కొత్త పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఉన్న క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేసి బేసిక్ డీటెయిల్స్ ఇస్తే రిజిస్ట్రేషన్ ఐడి జనరేట్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఐడితో లాగిన్ అయ్యి అకాడమిక్ డీటెయిల్స్ని అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ఫెలోషిప్కి సంబంధించిన వెబ్సైట్ లింకు అలాగే ఇన్స్ట్రక్షన్స్ డాక్యుమెంట్ని క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. మీకు ఈ ఫెలోషిప్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు మా ఛానల్ నుండి పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఐ ఆమ్ సైనింగ్ ఆఫ్.